दैवादीनं जगत्सर्वं सत्यादीनं सु देवतं तत्सत्यं उत्तमादीनं उत्तमो परदेवता दैवादीनं जगत्सर्वं दैवादीनं जगत्सर्वं सत्यादीनं च देवतं तत्सत्यं उत्तमादीनं उत्तमो परदेवत विश्वमंतयुनु दैवमुचे आवरिंपबड़िनदि संपूर्ण विश्व द्रव्यत ठार सृष्ट अट्टि विश्वमनु सत्यमु आधीनम चेसुकुन्नदि एही विश्व सत्यर अधीनरे रहिछि सत्यमु दैवतत्वानि वशपरचुकुन्नदि एही सत्य समस्तंक दैवत्वको अनुभव करिबारे साहाज्य करिबो अट्टि सत्याधीनमैनटुवंटि मानवुडे उत्तम पुरुषुडु एही सत्य को जे अनुसरण करे से उत्तम पुरुष हुए अति उत्तम पुरुषुनु चेरे निमित्तमै अनेक मंदी अनेक विधमुलैनटुवंटि साधनलु सल्पुतू वच्चारु ए उत्तम पुरुष हेबा पई अनेक विभिन्न प्रकार पंथा अवलंबन करती एलांटी क्रूरुडैनप्पटिकी पेद्दल योक्क आशीर्वादम चेतनु पेद्दल योक्क संपर्कम चेतनु वार दुर्गुणमुलनु दुराचारमुलनु दूरं गाविंचुकोनि सन्मार्गुलै प्रवर्तिस्तू वच्चारु जणे क्रूर होइथिले मध्य बड़ मानक आशीर्वाद रो एवं सत्संगर प्रभाव रो निजर दुर्गुण और खराब भावना को त्याग करी उत्तम मनुष्य होई परिबो देनिकैननु ओकटि आधार उंडारी प्रत्येक पई एक आधार आवश्यक मनम ओक चिन्न जाप रायालनुकुंटे दानिकि पूर्वमु एमी रायाली ఎట్ట రాయాలి ఏ విషయమే మనం తెలపాలి అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకొని తదుపరి మనము ఈ జాబ్ రాయటకు ప్రయత్నిస్తాం గొట్టి పత్ర లిఖివా పై తుమే కహకు లిఖివ కేం ఉపాయరే లిఖివ తా చింతా కరివా ఆవశ్యక అదే విధముగానే అనేక మంది సాధకులు పెద్దలను దర్శించి వారి యొక్క సుబోధనలు శ్రవణము గావించుకొని తద్వారా వారి హృదయాన్ని పరిపక్వం గావించుకుంటూ వచ్చారు అనేక ఆధ్యాత్మిక సాధక విభిన్న ఉత్తమ పురుషంకు దర్శన కరి సేమనక బాణికు శ్రవణ కరి నిజ హృదయకు పరిపక్వ కరంతి కఠిన దుర్మార్గుడైనటువంటి రత్నకారుడు కూడాను పంచర్షుల యొక్క సుబోధనలు విని వారి యొక్క ఆజ్ఞను పరిస్కరించుకొని సప్తర్షుల ద్వారా సత్యంగమును చేరగలిగాడు దశరత్నకర సప్తఋషి మనక సంస్పర్శరే ఆసి నిజకు గొటియ మహాన ఋషి భావే రూపాంతరిత కరిపరితిలే అలాంటి రత్నకారుడు సాత్వికుడై పవిత్రమైనటువంటి యొక్క భారతీయులకు ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారై రామాయణమునకు రాసుకోవడానికి
తగినటువంటి గురువుగా తయారయ్యాడు. రత్నాకర భళి దస్యు నిజకు రూపాంతరిత కరి శేషర్ జన మహాన ఋషి హోయి రామాయణర రచయిత హోయిపరితిలే. రాక్షసుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను అనేక విధములైనటువంటి యొక్క సాధన చేత నారాయణ 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 అనే నారాయణ స్మరణ చేతనే తాను దివ్యమైనటువంటి ఒక తేజస్సు కరిగి వచ్చాడు. ప్రహ్లాద జీకి గోటి రాక్షసర పుత్ర హోయి మధ్య భగవాన్ పవిత్ర దివ్యనామ నారాయణ నారాయణ ఉచ్చారణ కరి శిశరి దైవత్వర ఉపలబ్ధి కరిపారితిలే. కొంతకాలమునకు నారాయణ యొక్క తేజస్సు ఈ ప్రహ్లాదుడిలో ప్రవేశించి నారాయణుడు ప్రహ్లాదుడు ఇద్దరు ఒకే తేజస్సుగా రూపొందారు. సర్వశశరే నారాయణంకర తేజ ప్రహ్లాదంక తేజ సమాన్ హోయిగల ఏవం సే దుజణ ఏక్ హోయిగలే. విదేశీయుడైనటువంటి డార్విన్ చాలా గొప్ప సాధకుడు. అతని వలె తన శిష్యుడైనటువంటి హెల్డెన్ తాను కూడాను సాధన చేసి ఆ యొక్క గురువాగ్య తేజస్సును పొందడానికి ప్రయత్నించాడు. సేహిభళి విదేశర్ జన సాధక చార్ల్స్ డార్విన్ ఠారు తాంక శిష్య హెలెన్ సేహిభళి తేజ పైతిలే. ఇంతియే కాదు, కేవల శక్తికి నుహే అనేక విధములైనటువంటి యొక్క మహర్షులు ఆజ్ఞను పురస్కరించుకొని తమ యొక్క ఆజ్ఞను ప్రసాదంగా తీసుకొని పాలించుకుంటూ రావటం చేత పరమాత్మ తేజస్సు సర్వులు ఎందుకుడను తేజీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది. సేహిభళి అనేక ఆధ్యాత్మిక సాధకమనే గురు మహర్షి మనకు ఆజ్ఞా పాలన కరి సేమనక తేజ ఆభాకు గ్రహణ కరి ప్రసరిత కరుతులే. ఇది భగవద్గీత ఎందుకుడను మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అర్జున నా తేజస్సే సర్వులు ఎందు కూడా ఉంటుండాయి. దట్స్ వాట్ ఈస్ డిక్లేర్డ్. నీ ఎందు ప్రకాశించేటువంటి తేజస్సు నాదే, మరొకరిది కాదు. శ్రీమద్ భగవద్గీతారే భగవాన్ ఘోషణ కరి కహిచంతి తుమ భితర థివా ఆలోక మోర్ దివ్య ఆలోకర ప్రతిచవి. దైవం సర్వత్రా ఉంటుండేటువంటి వాడు భగవాన్ సర్వత్ర విద్యమాన్. సర్వభూతములు ఎందు కూడాను సర్వజీవులు ఎందు కూడాను తేజస్వరూపుడై ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు. సమస్త ప్రాణి సమస్త జీవ మధ్యరే తేజరూపరే ప్రకాశభావరే విద్యమాన్. అలాంటి తేజస్వరూపుడైనటువంటి ఒక భగవంతుణ్ణి మన ఎందే ఉంచుకొని మనం ఎందుకు ఇంత అవస్థలకు గురి అవుతున్నాము? సే తేజమయ భగవాన్ అమ్మ మధ్యర థిబాబెళే ఆమె కాహికి కష్టరే ఘంటి హెబా. నేను బాధపడుతున్నాను, నేను దుఃఖంతో కుమిలిపోతున్నాను, నేను విచారంతో మునిగి ఉంటున్నాను అని విచారించుకోవటం ఇది కేవలము ఒక మూర్ఖత్వం కింద లెక్క వస్తుంది. జది ఆమె దుశ్చింత దుఃఖ కష్ట ఓ యంత్రణర ఘంటి హెబా తెబె ఆ మూర్ఖామిర పరిచయ హెబ. నీ ఎందు ప్రకాశించేటువంటి దేవుడికి ఎట్టి విచారములు లేవి, ఎట్టి దుఃఖములు లేవే, ఎట్టి బాధలు లేవే. సర్వానంద స్వరూపుడైనటువంటి భగవంతుడు నీ హృదయమునందే ఉండగా నీ విచారం 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 అనుకోవటం ఎంత వెర్రితనము. అమ్మ మధ్యన థిబా దివ్య ప్రకాశమయ భగవాన్ సమస్త దుఃఖ చింత ఓ బాధార ఊర్ధ్వరే. సర్వానంద స్వరూప భగవాన్ అమ్మ హృదయం మధ్య థిబాబెళే ఆమె దుఃఖ కష్ట ఓ చింతాగ్రస్త హెబా అతి మూర్ఖామి జీవలోకే జీవభూత సనాతన. నేను మీ అంశమునందే ఉంటున్నాను, మీ అందే నా అంశం ఉంటుండది. తుమే సమస్త మోర అంశ ము సర్వదా సమస్త మధ్యనే రహిచి. అలాంటి దైవత్వమైనటువంటి యొక్క అంశము దుఃఖములకు గురి కాదే. ఆమె దైవత్వర అంశ హోయి దుఃఖీ హెబా ఉచిత్ నుహే. విచారములకు గురి కాదే. కేబే హెలే కౌణసి సమయ మధ్య చింతాగ్రస్త హోనే. ఎట్టి దుఃఖములకు కూడాను తాను గురి కాడు. కేబెహెలే దుఃఖ అనుభవకర నహి. అలాంటి దుఃఖరహితుడు విచారణ రహితుడు అయినటువంటి ఒక దైవన్మును నీ ఎందు ఉంచుకుని నీవు ఎట్ట విచారం చేస్తున్నావు? భగవాన్ జీకి సమస్త దుఃఖ కష్ట చింతర ఊర్ధ్వరే సే తుమ హృదయరే థావు థావు తుమె చింత బా భయ కొరుచు. దీనిని పురస్కరించుకొని విచారం చేయగా దైవము దివ్యమైనటువంటి అంశం కాదు అనేటువంటిది నిర్ణయం అవుతుండది. ఆమె అనుభవ కరిబా అవశ్యక భగవాన్
दूरर नहंती मो भीतर अछंती मु काहे कि भय करबे ये राक्षस अंशमो ये दुर्मार्गम यो अंशमो ये दिव्यमेंटमेंट యొక్క అంశము అలాంటి అంశములు నీ యందు ఎంచుకొని మమై వాంశో అని చెప్పుకోవడానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు శేషరే తుమి జానిబా దర్కార్ తమ మధ్యనే దైవత్వర స్పుల్లింగ తిబబెలే జది తుమ మధ్యరే భయ ఆసుచి తెబె తుమ మధ్యరే కొనసి ఆసురిక ప్రభుతి ఓ దుర్గుణ ఘరబంధి రహిచి ప్రతి వ్యక్తి యందు కూడాను ఇలాంటి దైవాంశమైనటువంటి ఉండినగా లేదు అని కేవలము దుఃఖముల గురి అవుతున్నానని ఏదో నీవు పిచాచికి చేతికి చిక్కినట్టుగా నీవు భావిస్తున్నావు ఎహర అర్థం ఏంచి భగవాన్ తుమ్మ మధ్యరే అచ్చంతి కింతు తుమ్మ ఎప్పరి వ్యవహార దేఖావుచ జపరి గొట్టి పిశాచ తుమ్మ మధ్యరే అచ్చి ఎట్టి పిచాచులు నీ వెంట లేరు తుమి వాస్తవరే కొనసి పిశాచర కబళరే నహ ఎట్టి భూతములు నీ వెంట లేరు తుమ హృదయరే కొనసి దుష్ట శక్తి నహి నేమ్ ఒకే సీటివ్ వాస్తవరే తుమ హృదయరే కేవల జనక పై స్థానం అచ్చి కనుకనే మమై వంశో మమై వంశో అన్నాడు అనగా దైవంశమే నీ యొక్క హృదయం భగవాన్ కహుచంతి ము హి తుమ హృదయ మందిరరే బాస కరే అట్టి అంశమైనటువంటి యొక్క నీ హృదయాన్ని ఎందుకు నీవు ఇంత చెడ్డగా భావిస్తున్నావు తుమ హృదయ జతే బెలే ఎతే పవిత్ర ఓ దివ్య తుమే నిజకు ఎతే భయ మధ్యరే బుడై దియో నాహీ